హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నానండి. చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాను. చెక్క ఇలా ప్రిపేర్ చేసుకుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చెక్క కరకరలు ఆడుతూ చాలా రుచిగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పావు కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి. ఇది వేపిన శనగపప్పు అండి. పావు కప్పు వరకు వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి. ఇవి వేయించి పైన పొట్టు తీసేసిన వేరుశనగ గుళ్ళు. ఇవి ఒక పావు కప్పు వేసుకొని మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అక్కడక్కడ పప్పుల్లా ఉన్నా పర్వాలేదు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఒక కప్పు బియ్యపిండి కూడా ఇందులో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల వరకు నూనె కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం దగ్గరికి కలుపుకోవాలి. హాట్ వాటర్ ఏమీ అవసరం లేదండి, నార్మల్ వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, పిండి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. పిండి బాగా పలచగా కలుపుకోకూడదు, అలాగని మరీ టైట్గా కూడా కలుపుకోకూడదు. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడాను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కవర్ ఒకటి తీసుకొని కవర్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకొని ఒకటి ఇలా పెట్టుకొని కవర్ ఇలా వేసుకొని చేత్తో ఒత్తుకుంటే చేత్తో ఒత్తుకోవచ్చు, లేకపోతే చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటి వేసుకోవాలి. స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నామంటే మాడిపోయి అంత రుచి ఉండవు కాబట్టి స్టవ్ ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా సైడ్స్ ఇలా విరిగిపోకుండా నీట్గా రావాలి అని అనుకుంటే ఇలా చేసుకున్న తర్వాత చిన్న గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకొని మిగిలినవన్నీ కూడాను ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఒక పక్కన ఇలా కొంచెం వేగిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతాయి.
ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన కూడాను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంగా పెట్టే వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. ఇంకవి కూడా వేగిపోయినట్టే వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. పెద్ద ఖర్చు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇంతేనండి, చెక్కలు రెడీ అయిపోయినాయి. చక్కగా వేరుశనగపప్పు, శనగపప్పు, నువ్వుపప్పు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి. బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.